హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ప్రతిమను ఇలా తయారు చేసుకుని పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అమ్మవారి ప్రతిమను చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ప్రతిమతో రకరకాల భంగిమల్లో మనం అమ్మవారిని అరేంజ్ చేసుకోవచ్చు, రకరకాల చీరల్ని కట్టుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో రెడీమేడ్గా అమ్మవారి బొమ్మలు దొరుకుతున్నాయి, కానీ అది ఒకే పోస్చర్లో ఉంటుంది, అలానే ఒకే రకం చీరలో ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకుంటే మనకు నచ్చినట్లు అలంకరించుకోవచ్చు, నచ్చిన విధంగా కూర్చోబెట్టుకోవచ్చు, నచ్చిన చీరల్ని కట్టుకోవచ్చు. అంతేకాదండి, ఇలా ఒక్కసారి మనం తయారు చేసుకున్న అమ్మవారి ప్రతిమని అలా దాచుకుని ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం అలంకరించుకోవచ్చు. అలాంటి అమ్మవారి ప్రతిమను ఈజీగా ఎలా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. అమ్మవారి ప్రతిమను తయారు చేసుకోవటానికి బాడీ కలర్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్ కాటన్ది అయితే మంచిది. స్టఫ్ చేయడానికి ఇలాంటి ఫైబరు అవసరం. ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసుకుని 15 ఇంచులు పొడవు, 13 ఇంచులు వెడల్పుతో పేపర్ని కట్ చేసుకుని ఇలా 2 మడతలు వేసుకోండి. తర్వాత మధ్యలోకి అలా ఒక అర్ధచంద్రంలాగా గీసుకోండి, అంటే ఆ మధ్యలో అమ్మవారి నడుము అన్నమాట. ఇలా గీసుకుని కట్ చేసుకోండి. పైన కూడా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలాగా అలా కట్ చేసేసుకోవాలి. ఇది అమ్మవారి బాడీకి ఉపయోగిస్తాము. ఇది పక్కన పెట్టుకుని అలానే చేతులకి 13 ఇంచుల పొడవుతో ఒక కాగితం తీసుకుని అలా చేయి షేప్లో గీసుకోండి. అంతే, ఈజీగా అలా గీసేసుకోండి, ఏం పర్లేదు, సరిపోతుంది. అలా గీసుకోవటమే 13 ఇంచులు పొడవు, అది హస్తానికి. తర్వాత కాళ్ళకి 20 ఇంచుల పొడవుతో, 20 ఇంచెస్ పొడవుతో పాదాలకి కాళ్ళకి గీసుకోండి. పాదం కూడా అంతే అండి, అలా పాదం షేప్లో అలా గీసుకుని పొడవుగా కాలు కోసం గీసేసుకోవటమే అంతే. అది పాదం, ఇది హస్తం. అవి రెండు కట్ చేసుకుని పెట్టుకుని ఒక బాడీ రంగు క్లాత్ తీసుకుని ఆ 3 అలా పెట్టుకుని కట్ చేసుకోండి. 4 మడతలు వేసుకోవాలి. ఒక బ్లౌజ్ పీస్ ఉంటే సరిపోతుందండి. బాడీ కలర్లో ఉన్న క్లాత్ తీసుకుని కాటన్ అయితే బెస్ట్. అలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే బాడీ, 2 కాళ్ళు 2 చేతులు మనకి వచ్చేసినాయి. ఇలా కట్ చేసుకున్నవి మిషన్ మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ వరసన మిషన్ మీద కానీ లేదా సూదితో చేతితోనైనా కుట్టుకోవచ్చు. అడుగున మాత్రం ఖాళీ ఉంచి, అంటే స్టఫింగ్ చేయటానికి, దూది కానీ ఫైబర్ కానీ పెట్టడానికి స్టఫింగ్ ఉంచి మిగతా అంతా కుట్టేసుకోవాలండి. అలా కాళ్ళు 2 చేతులు 2 బాడీ పార్టు 3 కూడా అలా మామూలు మిషన్ కుట్టుతో కుట్టేసుకుని చుట్టూ అలా కొద్దిగా కట్స్ పెట్టుకోవాలి. అంటే తిరగేసినప్పుడు మనకి లాగినట్లు ఉండదు. తర్వాత దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఈ కాలు వేళ్ళులాగా అలాగ పెన్నుతో గీతలు గీసుకోండి అలాగా. అలానే పాదం ఎక్కడి వరకు కావాలో పాదానికి కూడా ఒక గీత గీసుకోండి. కొద్దిగా ఫైబర్ని అందులోకి ఎక్కించి స్టఫ్ చేసుకుని ఇలాగుంది కదా, అలా ఎక్కువ పెట్టొద్దు, కొంచెమే, కొద్దిగా తక్కువే పెట్టాలి ఫైబర్ పెట్టి. ఆ వేళ్ళు 4 గీతలు గీసుకున్నాం కదా, ఆ 4 గిట్టు మీద మిషన్ కుట్టు వేసేసుకోండి. అది ఫైబరే కాబట్టి మెత్తగా ఉంటుంది, మిషన్ కుట్టు పడిపోతుంది. అలానే ఈ పాదం ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి, పాదం రెడీ అయిపోయింది. అలానే 2 పాదాలు రెడీ చేసేసుకోండి. తర్వాత హస్తాలకు కూడా అడుగున ఖాళీ ఉంచి స్టఫింగ్ కోసం మొత్తం అంతా రౌండ్ అంతా కుట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి చుట్టూను. ఏం మడత పడినప్పుడు, రివర్స్ చేసినప్పుడు మనకి లాగినట్లు ఉండకుండా ఉంటుంది, అప్పుడు దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకుని వేలు కొద్దిగా బయటకు ఉండేలాగా జాగ్రత్తగా రివర్స్ చేసుకోండి, చేతి మాత్రం. అలానే మళ్ళీ పెన్నుతోటి గీతలు గీసుకోండి, వేళ్ళులాగా ఒక 3 గీతలు గీసుకోండి. అదిగోండి, వేళ్ళు ఉన్నట్టు. మళ్ళీ దీనిలోకి కూడా అడుగున
చెయ్యి ఎలా ఉందో ఆ చెయ్యి వరకు అడ్డంగా ఒక గీత గీసుకోండి. కొద్దిగా ఫైబర్ని పెట్టేసి స్టఫ్ చేసేయండి. ఎక్కువ అక్కర్లేదు, చేతికి కొంచెం తక్కువగా మెత్తగా ఉండేలాగా పెట్టుకోండి. అలానే గీతలు గీసుకున్నాం కదా, ఈ నాలుగు ఈ మూడు గీతలు గీసుకున్నాం వేళ్ళకి, అవి మిషన్ కుట్టు ఎక్కడి వరకు గీసుకున్నామో అక్కడ వరకు మిషన్ మీద లాగేయండి. అప్పుడు హస్తం షేప్ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ. ఇదిగో చూడండి. తర్వాత బాడీకి ఉన్న క్లాత్ని కూడా తీసుకుని దాన్ని కూడా చుట్టూ తల దగ్గర మాత్రం ఓపెన్ నుంచి చుట్టూ కుట్టేసేయండి. దాన్ని కూడా రివర్స్ చేసేయండి ఇలాగా. అందులోకి ఈ ఫైబర్ని పెట్టి కూరేయండి. కొంచెం గట్టిగా కూరాలండి, గట్టిగా పెట్టాలి, ఎందుకంటే బొమ్మ నిలబడాలి కదా. గట్టిగా పెట్టి నిలబడి మనం చెంబు కానీ ఏం పెట్టుకుంటామో అది పెట్టేసి ఇలా అటు ఇటు కుట్టేసుకోవాలి. కొందరు కలశం ఇష్టం ఉండదు, కలశానికి పూజ చేసుకుంటారు, అమ్మవారిని డెకరేషన్కి పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ లోపల చెంబు కానీ ఏం పెట్టకుండా ఇలా ఒక స్టిక్ పెట్టేసుకుని అందులోకి ఒక స్కేల్ కానీ స్టిక్ కానీ ఏదన్నా పెట్టేసుకుని ఇలా స్టఫ్ చేసిన బాడీలోకి ఒక కోన్ షేప్లో క్లాత్ కట్ చేసుకుని దానిలోకి ఫైబర్ పెట్టి ఇలా పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకుని కుట్టేసేసుకోవటమే. కొద్దిగా ఫైబర్ని ఎక్కువ పెట్టి గట్టిగా ఉండేలాగా బొమ్మని తయారు చేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. కలశం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు, బొమ్మ మాత్రమే తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవాలి. ఇలా వస్తుంది కదా, ఆ పైన అమ్మవారి ఫేస్ని తయారు చేసుకున్న మనం ఎట్లా రెడీమేడ్ అమ్మవారిది కొనుక్కుంటాం కదా, అది ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే కలశం మోడల్ చెంబు మోడల్ కాకుండా ఇలా ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అలాగే చేతుల్లోకి కాళ్ళలోకి కూడా గట్టిగా ఫైబర్ని ఎక్కించేసేసి ఎడ్జెస్ క్లోజ్ చేసి కుట్టేసుకోండి. గట్టిగా ఎక్కించాలి ఫైబర్ని. తర్వాత చక్కగా పారాణిలాగా గోరింటాకులాగా రెడ్ పెయింట్తో పెయింట్ చేసుకుంటే అందంగా వస్తాయి హ్యాండ్స్. చేతి దగ్గర జాయింట్ దగ్గర చిన్న దారంతో ఇలా లాగి కట్టండి, అప్పుడు మీకు కరెక్ట్ షేప్ వచ్చినట్లు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్ షేప్ వచ్చినట్లు అనిపిస్తుంది. అలానే మధ్యలో ఒక్క టాకా వేయండి సూతితోటి, అంటే చెయ్యి కొంచెం అలా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అట్లానే నాలుగు రెడీ చేసేసుకోండి, రెండు కాళ్ళు రెండు చేతులు. తర్వాత కాలుని ఇలా పెట్టి ఈ రెండు అలా పెట్టి జాయిన్ చేసేయండి. సింపుల్గా మామూలు సూది దారంతో జాయిన్ చేసేయటమేనండి, ఇక్కడి నుంచి అక్కడ వరకు. చక్కగా గట్టిగా ఓ రెండు గుట్లు వేసేసుకుంటే మనకి ఈ రెండు కాళ్ళు రెడీ అయిపోతాయి. అదిగోండి, చక్కగా అలా ఉంటాయి పాదాలు. హస్తాలకి ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు వేసి లాగితే వెనక్కి వస్తాయి. ఇలా చూడండి, అంతే అలాగేసి అట్లా లాగితే అక్కడికి ఒక కుట్టు గట్టిగా వేసేసుకోండి. అలానే రెండో హస్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకుని వెనక్కి లాగాలి, గట్టిగా లాగాలి, అలా వస్తుంది. అప్పుడు రెండు హస్తాలు మనకి ఇట్లా రెడీ అవుతాయి. అభయ హస్తం, వరద హస్తం, రెండు పాదాలు మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మవారి బాడీ ఉన్నది కదా, బాడీకి చక్కగా కుడి చెయ్యి ఎడమ చెయ్యి, కుడి చెయ్యి ఏమో హస్తం పైకి ఉండేలాగా అటాచ్ చేసుకోండి, పైన షోల్డర్తో సమానంగా ఉండేలా కుట్టుకోండి అక్కడి నుంచి ఇక్కడ వరకు, అలా జాయింట్ చేసుకోవటమే. సూది దారంతో మామూలు నార్మల్ కుట్టేసుకున్నా సరిపోతుందండి. అలానే ఈ చెయ్యి కూడా షోల్డర్తో సమానంగా ఉండేలా చూసుకుని అక్కడ వరకు కుట్టేసుకోవటమే. మనకి ఇప్పుడు రెండు హస్తాలు కూడా రెడీ అయిపోయినాయి. ఈ హస్తాలు కిందికి ఉన్నాయి కదా, కొంచెం పైకి ఉన్నట్టు రావాలంటే అలా రావాలి అంటే అక్కడికి మడిచి సగానికి ఇలా మడిచి అక్కడ కుట్టేసేయండి. మీరు పిన్నీస్తో పెట్టుకున్నా పర్లేదు, రెండు పెద్ద పిన్నీస్తో ఇలా జాయింట్ చేసి ఒక పిన్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదు అలా కుట్టు వేసేసుకున్నా అలాగా ఆగి ఉంటాయి. అలానే ఎడమ చేతిని కూడా అలా మధ్యలోకి కొద్దిగా మడిచి ఒక కుట్టు వేసేసుకుంటే
ఇక హస్తాలు రెండు పర్ఫెక్ట్గా అలాగే ఉండిపోతాయి. ఈ హస్తాల షేప్ని రకరకాలుగా మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ కుట్లు తీసేస్తే మనకి స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని వెనక ఎక్కడి వరకు వచ్చిందో కొంచెం చూసుకోండి, అంతే. ఏమిలా ఉజ్జాయింపును కుట్టటమేనండి. అప్రాక్సిమేట్గా అక్కడ వేసుకుని టాకా వేసేసుకోండి కాళ్ళకి, ఎందుకంటే అప్పుడు కాళ్ళు మనం ఎలా కావాలంటే అలాగా మలుచుకోవచ్చు. కాళ్ళని బాసింపట్లు వేసినట్లు అట్లా ఎలాగైనా మలుచుకోవచ్చు. ఒక రెడ్ క్లాత్తో అలాగ కట్టేయండి, అంటే అలా బొమ్మ ఉంటే బాగోదు కదా అందుకని. అలానే ఇంకో క్లాత్ని కూడా అడుగున కట్టేసుకోండి. ఇక మీకు నచ్చిన చీరని ఎలాగైనా కట్టుకోవచ్చండి. బ్లౌజ్ పీసులు కూడా కట్టేసుకోవచ్చు, అంతే. చూసారా కాళ్ళని ఎలా కావాలంటే అలాగా మలుచుకోవచ్చు మనం. ఇంకా కాళ్ళకి చేతులకి గాజులు వేసినట్లు, పట్టీలు వేసినట్లు కూడా మీ ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోండి. అమ్మవారికి చీరని కట్టుకోండి. ఇలాంటి ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో అమ్మవారి బాటం అంతా అలాగ పెట్టేశారంటే ఇక కదలకుండా ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలాగ మార్చుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకున్నా ఏం కదలకుండా ఉంటుంది. అమ్మవారికి ఫుల్ శారీని కట్టుకోవచ్చు, లేదా రెండు బ్లౌజ్ పీసులతో కూడా అమ్మవారికి చీరలాగా కట్టుకోవచ్చు. అదేలానో ఇంకో వీడియోలో చూపిస్తానండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ అయిపోతుంది. అట్లానే అమ్మవారి పట్టీలు గాజులు ఎలా చేసుకోవాలో కూడా ఆ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా అమ్మవారిని ఇలా రెడీ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్మవారిని తెచ్చుకుని అలంకరించుకుని పూజ చేసుకుని మళ్ళీ దాచుకోవచ్చు. చూసారుగా అండి, రెడీమేడ్ అమ్మవారిని ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరు తయారు చేసుకున్నా మనకి హ్యాపీగా ఉంటుంది. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.